హైదరాబాద్ మహదీపట్నంలో ఆయిల్ లారీ పల్టీ కొట్టింది. దీంతో లారీలోని ఆయిల్ ఒక్కసారిగా వందల లీటర్లు రోడ్డుపై పడిపోయింది. ఉదయం జరిగిన ఈ ఘటనతో రాకపోకలకు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది అది కష్టం మీద ఆయిల్ ట్యాంకర్లను తొలగించారు. ఆయిల్ రోడ్డుపై పడడంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు స్కిడ్ అవుతూ ఉండడంతో నెమ్మదిగా వెళ్తున్నారు. మహదీపట్నం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇదేంశకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సో వాహనాలు అన్నింటి కూడా రాకపోకలు క్లియరెన్స్ చేశారా? సో పరిస్థితి ఎలా ఉంది? ఎస్ కార్తిక్, వాహనాలను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు మాసప్ ట్యాంకులోనే ఎన్ఎండిసి దగ్గర ఉన్నాము. అంటే ఈరోజు ఉదయము 6 గంటల సమయంలో మహారాష్ట్ర నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న కంటైనర్ ఇక్కడ టర్నింగ్ కొంత క్రాస్ ఉండడంతో ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్లో అది బోల్తపడడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఒకటి 2000 లీటర్ల చొప్పున ఉన్నటువంటి మొత్తం 4 ఆయిల్ ట్యాంకర్స్ పైన కంటైనర్ పైన నుంచి కింద పడడంతో అవి ఒక్కసారిగా పగిలిపోవడంతో రోడ్డు మొత్తం కూడా మొత్తం ఆయిల్తో నిండిపోయింది. ఉదయం కావడంతో కొంత ప్రమాదం కూడా మనకి తప్పినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం అంటే మనము 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో దాదాపుగా ఈ మెహదీపట్నం నుంచి ఈ గచ్చిబౌలికి వెళ్ళే రూట్లో బాగా రద్దీగా ఉంటుంది. సో కొంత సమయం తక్కువగా ముందు అడ్వాన్స్గా ఇది పడడంతో కొంత మనకైతే చాలా ప్రమాదం తప్పినట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆయిల్ ట్యాంకర్లు పడిన తర్వాత ఆయిల్ అంతా కూడా రోడ్డుపై పడిపోవడంతో కొంత 2-వీలర్స్ వెహికల్స్ అయితే ఖచ్చితంగా చాలామంది కొంతమంది జారి పడిపోవడం చూశాము ఇజ్వాల్స్లో. సో అమ్మటే అలర్ట్ అయిన పోలీసులు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది ప్లస్ ఫైర్ సిబ్బంది, ట్రాఫిక్, ఇటు జిహెచ్ఎంసీ 4 కంబైన్డ్గా ఇమీడియట్లీ దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా కొంత ఇటుపై ఆయిల్ ట్యాంకర్ అంటే పడిన ప్లేస్ ఏదైతే ఉందో ఆయిల్ ట్యాంకర్ మట్టి పడడం జరిగింది. అయితే ఈ మట్టితోటి మళ్ళా ఆయిల్ పైకి రావడంతో మళ్ళీ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే ఇటు మన డిఆర్ఎఫ్ సిబ్బంది అటు ఫైర్ వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని అంటే ఇక్కడ ఈ ఆయిల్ ట్యాంకర్ తోటి ఏమన్నా మంటలు ఏమన్నా వ్యాపించే ప్రమాదం ఉందా, లేకపోతే ఇంకా ఇబ్బందులు అంటే వాహనదారులకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనే దానిపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో మట్టితోటి మరోసారి పోయడంతో కొంత మనకి ఉపశమనం లభించినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మట్టి పోసిన తర్వాత వాహనాలు నెమ్మదిగా వెళ్ళడం జరిగింది. సో ఎటువంటి ప్రమాదం లేదని గ్రహించడంతో వాహనదారులను చిన్న చిన్నగా మూవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వాహనదారులు అయితే దాదాపుగా 3 గంటలు అంటే 3 గంటల సమయం దాదాపుగా పట్టినట్టుగా చెప్తున్నారు. అంటే ఉదయం 6 గంటలకు పట్టినటువంటి ట్యాంకరు 3 గంటల దాకా కూడా క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పటివరకు ఇప్పటికి కూడా ట్రాఫిక్ ఇంకా క్లియర్ కాలేదు కార్తీక్. దాదాపుగా మెహదీపట్నం నుంచి దాదాపుగా గచ్చిబౌలి వరకు అంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ అయింది. సో ఈ ట్రాఫిక్ మొత్తం ఓవరాల్గా దీనివల్ల చుట్టుపక్కల కూడా మొత్తం కూడా వ్యాపించింది. అంటే ఇటు జూబ్లీ హిల్స్, ఇటు బంజరా హిల్స్, ఫిలిం నగర్, అటు మన లంగర్ హౌజ్ ఈ 4 వైపులు కూడా తీవ్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్న ఆ పరిస్థితులు మనం చూస్తున్నాము. విజువల్స్లో చూడొచ్చు, మనం ప్రస్తుతం ఇక్కడే ఎన్ఎండిసి దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంత ఇక్కడే ఆయిల్ ట్యాంకర్ పడడంతో ఇక్కడ నుంచి వాహనాలు అయితే మెల్లమెల్లగా నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ పడిన తర్వాత కొంత వీళ్ళు అధికారులు కొంత ట్రాఫిక్ కానీ ఇటు ఫైర్ కానీ వీళ్ళంతా కూడా క్లియర్ చేసిన తర్వాత మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ ఏ శేఖర్ ఉన్నారు సార్, చెప్పండి. అంటే ఉదయం ఏ టైంలో పడింది, అంటే మీకు ఎప్పుడు తెలుసు సమాచారం ఉంది సార్? పొద్దున 5 గంటలకి పడిపోయిందని తెలిసిందండి. ఇప్పుడు ఆ తర్వాత ఇమ్మీడియట్గా పని చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మట్టి పోపించి ఫ్రీగా చేశారండి. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు ట్రాఫిక్ మొత్తం ఫ్రీ చేపించారు. అంటే పడిన తర్వాత ప్రమాదం ఎంత ఏ మేరలో ఉండటం అనుకోవచ్చు సార్? అంటే ఎప్పుడు ఎందుకంటే మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆయిల్ పడిన తర్వాత 2 వీలర్స్ కూడా కొంత జారిపడే అవకాశం ఉన్నది. ఎప్పటికీ మనం ఈ క్లియరెన్స్ ఎంత? ఇప్పుడు ఇమీడియట్ చెప్పేయడం స్టార్ట్ చేశారండి. మన వాళ్ళు వచ్చేసి ఇమీడియట్ స్టార్ట్ చేశారు. డబ్బాలు ఈ ఆయిల్ డబ్బాలన్నీ పక్కన పెట్టేసి వాటికి కరెక్ట్గా కలెక్షన్ చేసి మట్టి పంపించారు. ఇక్కడ ఇమీడియట్గా ట్రాఫిక్ని సరి చేసేటందుకు ట్రై చేశారండి. అంటే ఇంకా దాదాపుగా మనకి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ కావడం కోసం ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంటుంది సార్?
రోడ్డు రోజు ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుందండి ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది కాకపోతే ఈ రోజు ఇక్కడ ఇది జరగడం వల్ల కొంచెం స్లో మూమెంట్ చేపిస్తున్నాము అంతే కానీ ఇది నార్మల్ గా కొంచెం స్లో మూమెంట్ మేమే చేపిస్తున్నాం ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి అంతే తప్ప రోజు ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుందండి ఈ రోడ్డులో రైట్ కార్తిక్ అంటే ఇది ఎక్కువ రద్దీగా ఉండే ప్లేస్ కాకపోతే ఈ ఆయిల్ ట్యాంకర్ పడిన తర్వాత కొంత మేరకు మనకి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయ్యింది దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ మనకి రద్దీ కనిపిస్తుంది అయితే ఈ ట్రాఫిక్ రద్దీ సమయంలో ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ కొంత కరువు ఉండడం తోటి చాలా ప్రమాదం తప్పినట్టుగా మనం చెప్పొచ్చు ఈ కరువు సమయంలో ఇగ వెహికల్స్ లో వస్తున్న విజువల్స్ లో మనం చూస్తున్నాము ఈ కరువు సమయంలో ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉన్నదో ఆ ట్యాంకర్ వస్తున్న సమయంలో స్పీడ్ గా ఉండడం తోటి ఒక్కసారిగా బోల్తపడింది బోల్తపడడం తోటి అందులో ఉన్న దాదాపుగా 2000 లీటర్ల కెపాసిటీ ఉన్న క్యాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్యాన్స్ 4 ఒక్కసారిగా బయటపడడం అవి ఎమ్మటే పగిలిపోవడం ఆయిల్ అంతా కూడా రోడ్డు మీద స్ప్రెడ్ కావడం తోటి ఎమ్మటే అలర్ట్ అయిన ఇటు ట్రాఫిక్ అటు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ కావడం తోటి వెంటనే ట్రాఫిక్ ను కొంత ఆపేసి వెంటనే ఇక్కడ మట్టిపోవడం తోటి చాలా ప్రమాదం అయితే తప్పినట్టుగా మనం చెప్పవచ్చు లేకుంటే మాత్రము మిగతా అంటే మనము ఎక్కువ రద్దీగా ఉంటుంది కాబట్టి మన డే అంటే కొంత ఆ 8-10 గంటల సమయంలో ఒక ఇలా జరిగి ఉండేది ఖచ్చితంగా మనకి చాలా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు చెప్పొచ్చు ప్రస్తుతం అనేది మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ దగ్గర చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ పడ్డ ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ ట్యాంకర్ అన్ని వెహికల్స్ అని పోవడం తోటి మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ కూడా పూర్తిగా ఆయిల్ ట్యాంక్ ఆయిల్ తో నిండిపోయింది అంటే ఈ టైర్స్ కి రైట్ ప్రస్తుతం రైట్ థ్యాంక్ యూ